ఇకమైన ఎవరితో చాట్ చేయాలంటే కనుక లాంగ్వేజ్ అనేది పెద్ద ప్రాబ్లం కాదన్న విషయం ఇప్పుడు మీరు నేను చూపించబోయే టెక్నిక్ ని చూస్తే అర్థమవుతుంది. సో ఆ టెక్నిక్ ఏంటో మీకు పరిచయం చేయబోయే ముందు నేను ఒక కొత్త మెసేజ్ ని కంపోజ్ చేస్తాను. ఎస్ఎంఎస్ లోకి వెళ్ళేసి నేను ఒక కొత్త మెసేజ్ ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ లో టైప్ చేస్తూ ఉన్నాను. హాయ్ అని టైప్ చేసిన వెంటనే తెలుగులో హాయ్ అని ఆటోమేటిక్ వచ్చేసింది చూడండి. హౌ ఆర్ యు హౌ ఆర్ యు అని టైప్ చేసిన వెంటనే హాయ్ మీరు ఎలా ఉన్నారని చెప్పేసి ఆటోమేటిక్గా తెలుగులో వచ్చేసింది చూడండి. సో మనకే తెలుగు వచ్చినప్పుడు అవతల వాళ్ళకి ఇంగ్లీష్ మాత్రం వస్తే కనుక తెలుగులో టైప్ చేస్తే సరిపోతుంది. ఇలా మనకు కావాల్సిన లాంగ్వేజ్లో మనం టైప్ చేస్తే కనుక మనకే ఓన్లీ తెలుగే కాకుండా ఇక్కడ మనకు గ్లోబల్గా వచ్చేటప్పటికి రకరకాల లాంగ్వేజెస్ అవైలబుల్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్లో సెలెక్ట్ చేసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఉర్దూ అనే లాంగ్వేజ్ మనం తీసుకుంటే కనుక మనం ఇంగ్లీష్లో టైప్ చేసినందు వచ్చేటప్పటికి అవతల వాళ్ళకి ఉర్దూ లాంగ్వేజ్లో కనపడుతూ ఉంటుంది. సో అలాగే రియల్ టైంలో మనకి వేరే భాషలోకి ఇంగ్లీష్ నుంచి వేరే భాషలోకి కనపడటానికి ఈ అప్లికేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇంకొక తెలుగు వాడిని మనం టైప్ చేసి చూద్దాం. వాట్ వాట్ ఆర్ యూ డూయింగ్ అని టైప్ చేసిన వెంటనే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఆటోమేటిక్ తెలుగులో వచ్చింది చూడండి. ఇది స్లేటెడ్ అని చెప్పేసి ఐఓఎస్ 8 బేస్డ్గా రిలీజ్ అయిన కొత్త కీబోర్డు. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ వచ్చేటప్పటికే మన యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది 190 రూపీస్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలా మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం కంప్యూటర్ ఆర్ కోడ్ సైట్ని వీట్ చేయగలరు.